మానవ జన్మ అనేది చాలా అరుదుగా లభించేది అంటూ ఉంటారు. అందుకే ఎంతో గొప్పగా ఈ జన్మను అనుభవించాలి. ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ జీవిత ప్రయాణం సాగించాలి. అయితే నేటి కాలంలో మాత్రం చాలా మందిలో సహనం అనేది కొరవడింది. ప్రతి సమస్యకు చావే పరిష్కారంగా భావించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇంకా దారుణం ఏంటంటే, పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో అడుగుపెట్టిన నవవధువుల్లో కొందరు కాళ్లపారాని ఆరకముందే దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ నవవధువు పెళ్ళై 10 రోజులు కూడా కాలేదు, అంతలోనే కుటుంబ సభ్యులకు గుండెలు పగిలేలా చేసింది. మరి ఆ నవవధువు చేసిన పని ఏంటి, ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం జిల్లా గార్లదినం మండలం మార్తాడు గ్రామానికి చెందిన సుబ్బన్న లక్ష్మీదేవి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతులకు 2 కుమార్తెలు సంతానంగా ఉన్నారు. వీరి కుటుంబం వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆ భార్యాభర్తలు 2 రెయిన్బోలు కష్టపడి పనిచేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఇక సుబ్బన్న తన కుమార్తెలను బాగా చదివించాడు. ఇక ఇటీవలే పెద్ద కుమార్తె గాయత్రికి ఘనంగా వివాహం కూడా చేశారు. ఈ నెల 11వ తేదీన పెద్దవడుగూరు మండలం కండ్లగూడూరు గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడికి ఇచ్చి గాయత్రికి వివాహం జరిపించారు. ఇక తమ కుమార్తెకు పెళ్లి చేసిన సంతోషంలో సుబ్బన్న దంపతులు ఉన్నారు. అయితే వారి ఆనందం పట్టుమని 10 రోజులు కూడా లేదు. పెళ్ళై 10 రోజులు కూడా గడవలేదు, కాళ్ల పారాని ఆరకముందే గాయత్రి బలవన్ మరణానికి పాల్పడింది. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ ఇంట విషాదం నెలకొంది. ఇటీవలే పుట్టింటికి వచ్చిన గాయత్రి శుక్రవారం సాయంత్రం ఇంట్లో విష గుళికలు మింగింది. గాయత్రిని కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి గాయత్రి మృతి చెందింది. కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలా వివిధ కారణాలతో నవవధులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. సమస్య ఏదైనప్పటికీ భాగస్వామితో చెప్పుకుని పరిష్కార మార్గాలను అన్వేషించాలి. కానీ నేటి తరం యువత పరిష్కార మార్గం ఆలోచన చేయకుండా చావే సమాధానంగా భావిస్తున్నారు. ఇలాంటి ఆత్మహత్య ఘటనల నిర్మూలనను ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.